బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతం హిందూ మహాసముద్రానికి సమీపంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఇది 24 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఇప్పటికే తమిళనాడు తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ దక్షిణ మధ్య బంగాళాఖాతంలో సోమవారం వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అనంతరం వాయువ్య దిశగా పయనిస్తూ తమిళనాడు శ్రీలంక మీదుగా వెళ్తుందన్నారు. అల్పపీడనం ప్రభావంతో సోమవారం నుంచి 3 రోజుల పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో 27, 28, 29 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంపై వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.